మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 282. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ గాఢంగా ఒక నిట్టూర్పు వదిలి తన మొబైల్ తీసుకుని విక్రమాదిత్య ఎక్కడున్నాడో కనుక్కోవడానికి బయటికి వస్తాడు. అసలు విరాస్ ఏం చేస్తున్నాడో వైష్ణవికి అర్థం కాక ముందైతే ఇక్కడ నుండి బయటపడాలని, విక్రమ్ని కలుసుకోవాలని అనుకుని విరాస్తో ఇంకేం మాట్లాడకూడదని మౌనంగా ఉండిపోతుంది. కానీ తనిక్కడికి ఎలా వచ్చిందో తనకి కొంచెం కూడా అర్థం కాదు. విరాస్ బయటికి వెళ్ళి విక్రమ్ ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ తెలుసుకుని లోపలికి వస్తాడు. విరాస్ రాగానే వైష్ణవి లేచి నుంచుని విక్కీ ఎక్కడున్నాడో తెలిసిందా అని అడుగుతుంది. తెలిసింది, తను హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పగానే వాటని గట్టిగా అరుస్తుంది వైష్ణవి. విక్కీ హాస్పిటల్లో ఉండడం ఏంటి అని అంటుంటే విరాజ్ జరిగింది మొత్తం వైష్ణవికి చెబుతాడు. అంటే నన్ను అక్కడి నుండి ఇక్కడికి తీసుకువచ్చింది నువ్వా అని ఆశ్చర్యంగా అడుగుతుంది వైష్ణవి. అవును నేనే. ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉంటే అలాగే చూస్తూ వదిలేసి రమ్మంటావా అని కోపంగా అంటాడు విరాజ్. అసలు విరాజ్ని ఎలా అర్థం చేసుకోవాలో వైష్ణవికి అర్థం కాదు. మరి విక్రమాదిత్య అని నెమ్మదిగా అంటుంటే నేనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇప్పుడు నీ విక్కి హాస్పిటల్లో ఉన్నాడు అని హాస్పిటల్ నేమ్ చెప్పి వెళ్ళు అని అనగానే వైష్ణవి అక్కడి నుండి పరుగున బయటికి వచ్చి హాస్పిటల్ ఎక్కడో కనుక్కుని అటువైపు పరుగులు పెడుతుంది. వెళ్తున్న వైష్ణవిని చూస్తూ నా నుండి తప్పించుకున్నావని అనుకుంటున్నావా వైషు? నెవర్, నా నుండి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు. నేనేంటో నీ విక్కీకి తెలియాలి కదా, జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నానంతే. ఇంకా ముంబై వెళ్ళిన తర్వాత అసలు గేమ్ స్టార్ట్ చేద్దాం. నువ్వే అన్నావు కదా దొంగచాటుగా నీ భర్త లేనప్పుడు నన్ను నీ దగ్గరికి తీసుకువచ్చావని. నెవర్, అది ఈ విరాసింహ డిక్షనరీలో జరగదు. నీ అంతటా నువ్వే నీ భర్తని వదిలేసి నీ భర్త కళ్ళెదురుగా నా దగ్గరికి వస్తావు చూడు, అదే జరుగుతుంది. అప్పటి వరకు నీ విక్కీతో బాగా ఎంజాయ్ చేయి. ముంబై వెళ్ళిన తర్వాత అసలైన గేమ్ స్టార్ట్ చేద్దాం విక్రమాదిత్య. నిన్ను సేవ్ చేయడానికి రీజన్ కూడా అదే. నువ్విలా నా గురించి ఏమీ తెలియకుండా చచ్చిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకే నిన్ను సేవ్ చేశాను. ఇంకా ముంబైలో కలుద్దాం అని చెప్పి తన లగేజ్ తీసుకుని అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు విరాస్. ఎందుకంటే వైష్ణవి తప్పకుండా తన గురించి విక్రమ్కి చెబుతుందని, తన గురించి ఎక్కడా కూడా చిన్న క్లూ దొరకకూడదని విరాస్ వెంటనే అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు. వైష్ణవి హాస్పిటల్లో డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని హాస్పిటల్కి వెళ్ళగానే ఒక రూమ్లో విక్రమాదిత్య బెడ్పై పడుకుని ఉంటాడు. విక్రమ్ని చూడగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని విక్రమ్ దగ్గరికి పరుగున వెళ్ళి విక్కీ విక్కీ అని పిలుస్తుంది. పక్కనే ఉన్న డాక్టర్ వైష్ణవిని చూసి తనకి మీరు ఏమవుతారు అని అడగగానే తను నా భర్త డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది అని కంగారుగా అంటుంది. ఫైన్, కొంచెం సమయం తర్వాత స్పృహలోకి వస్తారు అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వైష్ణవి మాత్రం విరాస్ ఏదో చేయబోతున్నాడని అనిపిస్తుంటే ఏమీ అర్థం కాదు. తనని అంత సింపుల్గా ఎందుకు వదిలేశాడో వైష్ణవికి అర్థం కాక అసలు ఏం చేయబోతున్నావు విరాస్, నేను ఇక్కడున్నానని ఎలా తెలుసుకోగలిగా? విక్రమ్కి నాకు పెళ్ళైందని నీకు తెలిసినా కూడా నువ్వు ఎందుకంత కూల్గా ఉన్నావు? లేదు, నువ్వింత కూల్గా ఉన్నావంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నన్ను దక్కించుకోవడానికి నువ్వు ఎంతకైనా దిగజారుతావని నాకు తెలుసు. ఏదో చేయబోతున్నావు, విక్రమాదిత్యని సేవ్ చేస్తావని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే ముంబై వెళ్ళిన తర్వాత విక్రమ్ని ఏమన్నా చేస్తావని భయపడాలా? ఏమీ అర్థం కావడం లేదు, ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఇప్పుడు విరాస్ కనిపించిన విషయం విక్కీకి చెప్పాలా లేదా? విక్కీకి చెప్పకపోతే ఎలా? విరాస్ విషయం వెంటనే విక్కీకి తెలియాలి. అప్పుడే ఆ విరాస్ వేసే ప్లాన్స్ని విక్కీ తిప్పికొట్టగలడు. లేకపోతే విరాస్ అన్నట్టుగానే నన్ను విక్కీకి దూరం చేసి నా భర్త నుండి నన్ను దూరంగా తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వింత సైలెంట్గా ఉన్నావంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నీ బ్రెయిన్లో ఏదో రన్ అవుతుంది విరాస్, తొందరలోనే దాన్ని నేను కనిపెడతాను. నా భర్తని వదిలేసి నేనెప్పటికీ నీ దగ్గరికి రాను. అలాంటి పరిస్థితి వస్తే నా ప్రాణాన్ని కోల్పోతాను తప్ప నీ దగ్గరికి మాత్రం నేను రాను అని అలాగే విక్రమ్ చేతిని పట్టుకుని వైష్ణవి కళ్ళు మూసుకుని పడుకుంటుంది. కొంత సమయం తర్వాత విక్రమ్కి మెలకు వచ్చి కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తాడు. తను హాస్పిటల్లో ఉన్నానని అర్థమవుతుంటే తల పక్కకు తిప్పి చూడగా
తనని పట్టుకుని బెడ్పై పడుకుని ఉన్న వైష్ణవిని చూడగానే విక్రమ్ పెదవులపై చిరునవ్వు వస్తుంది. తన మంచులో పడిపోతున్నప్పుడు వైష్ణుకి ఏం జరిగిందో అన్న టెన్షన్లో విక్రమ్ ఎంత నలిగిపోయాడో తనకి మాత్రమే తెలుసు. ఆ టైంలో తను వైష్ణవిని ఎలాగైనా సేవ్ చేయాలని ఎంత ఆరాటపడ్డాడో తన మనసుకు మాత్రమే తెలుసు. ఇప్పుడు తన కళ్ళెదురుగా వైష్ణవి సేఫ్గా కనిపిస్తుంటే తను పడిన టెన్షన్ అంతా నెమ్మదిగా తగ్గి వైష్ణు అని చాలా ప్రేమగా పిలుస్తాడు విక్రమ్. విక్రమ్ పిలిచిన పిలుపుకి వైష్ణవి వెంటనే లేచి విక్రమ్ని చూసి విక్రమ్ కళ్ళు తెరవడం తెలుస్తుంటే ఒక కుదుటిన విక్రమ్ని హక్ చేసుకుని చాలా భయపడ్డాను విక్కి అని ఏడుస్తూ అంటుంది. విక్రమ్ నెమ్మదిగా లేచి వైష్ణవి చుట్టూ చేతులు వేసి ఏమైందిరా, నువ్వు సేఫ్ కదా, నీకేమీ జరగలేదు కదా అని అడుగుతాడు విక్రమ్. ఆ మంచుకొండల్లో నువ్వు పడిపోయావు కదా వైషు, ఇక్కడికి ఎలా వచ్చావు? అవును నేను హాస్పిటల్లో ఎలా ఉన్నాను అని విక్రమ్ అడగగానే వైష్ణవికి విరాస్ చెప్పింది గుర్తుకొస్తుంది. విక్కి మనం రిసార్ట్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందామా అని అడగగానే వైష్ణవి ఫేస్ వైపు చూస్తాడు విక్రమ్. వైష్ణవి బుక్పై ఫింగర్ ప్రింట్ స్పష్టంగా కనిపిస్తుంటే విక్రమ్కి అర్థం కాక వైష్ణవి బుగ్గపై తన చేతితో నిమురుతూ ఉండగా అవి ఎవరో వైష్ణవిని కొట్టిన ఫింగర్ ప్రింట్స్ అని తెలుస్తుంటే వెంటనే విక్రమ్ కోపంగా వైషు ఏం జరిగింది అని తన చేతిని పట్టుకుని గట్టిగా అరుస్తాడు విక్రమ్. విరాస్ ఎక్కడైతే వైష్ణవి చేతిని గట్టిగా పట్టుకున్నాడో అక్కడే విక్రమ్ కూడా పట్టుకోవడం వలన వైష్ణవి ఆ అని గట్టిగా అరుస్తుంది. వైష్ణవి అరవగానే విక్రమ్ వైష్ణవి చేతిని వదిలేసి చేతిని చూడగా అక్కడ కూడా ఫింగర్ ప్రింట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంటే విక్రమ్కి ఏదో జరిగిందని అర్థమవుతుంటే ఇంకా హాస్పిటల్లో ఉండడం ఇష్టం లేక వైష్ణవి చేతిని పట్టుకుని రూమ్లో నుండి బయటకు వచ్చి బిల్ మొత్తం క్లియర్ చేసేసి అక్కడ నుండి రిసార్ట్ వైపుకి క్యాబ్ బుక్ చేసుకుని కదులుతారు. క్యాబ్లో రిసార్ట్కి వెళ్తున్నంతసేపు ఇద్దరిలో మౌనం. విక్రమ్లో ఏం జరిగిందని తెలియక లోపల లావా పొంగుతూ ఉంటే విరాస్ గురించి విక్రమ్కి ఎలా చెప్పాలా అని టెన్షన్లో ఆలోచనలో మునిగిపోయి ఉంటుంది వైష్ణవి. కొంత సమయం తర్వాత రిసార్ట్కి కొంచెం దూరంలోనే క్యాబ్ ఆగిపోతే అక్కడ నుండి ఇద్దరు రిసార్ట్కి చేరుకుంటారు. రిసార్ట్ లోపల అడుగుపెట్టగానే విక్రమ్ డోర్ లాక్ చేసి వైష్ణవిని దగ్గరికి లాక్కొని వైషు ఏం జరిగింది, ఎవరైనా నిన్ను అని ఇంకేమీ మాట్లాడకుండా తన చేతి పిడికిలు బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎవరు కొట్టారు నిన్ను అని చాలా సీరియస్గా అంటాడు. విక్కి నేను చెప్పేది విను, ఫస్ట్ ఇలా రా అని అంటుండగా షటప్ వైషు, నేను అడుగుతుంటే ఆన్సర్ చేయకుండా కూర్చో అంటావేంటి, అసలు నిన్ను ఇంత గట్టిగా నీ చేతిని ఎవరు పట్టుకున్నారు, ఇంత గట్టిగా నిన్ను కొట్టిందెవరు, అసలు ఏం జరిగింది, నువ్వు మంచుకొండల నుండి కిందకి జారిపోయిన తర్వాత సేఫ్గా బయటికి ఎలా వచ్చావు అని విక్రమ్ చాలా సీరియస్గా అడుగుతుంటే వైష్ణవి గట్టిగా కళ్ళు మూసుకుని విరాస్ తీసుకొచ్చాడు అని అంటుంది. అంతే విక్రమ్ వెంటనే వైష్ణవిని వదిలేసి రెండడుగులు వెనక్కి వేసి షాక్గా వైష్ణవి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. మరి విక్రమాదిత్య విరాస్ గురించి తెలుసుకుని ఏం చేయబోతున్నాడు, వైష్ణవి ఫీలింగ్స్ ఏంటి, విరాస్ వైష్ణవిని వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు, వీటన్నిటి గురించి ముందు ముందు తెలుస్తుంది. స్టోరీని ఫాలో అవుతూ ఉండండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.